ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా జనసేన నాయకులు మాట్లాడుతున్నారు. పోలవరం అనేటువంటి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ మీద అవాకులు చవాకులు పేలుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోలవరాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేసింది. దాన్ని మేము అక్షరాల నిరూపించాము. మొట్టమొదటి ఏదో దబాయించారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతీయిపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కారణమని చెప్పారు. అసలు కొంతకాలం అయితే డయాఫ్రమ్ వాల్ దెబ్బే తినలేదన్నారు. శాస్త్రీయంగా నిరూపించాం. కాఫర డ్యాములు నిర్మాణం లేకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మించడం వలన డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది అని శాస్త్రీయంగా నేషనల్ హైడ్రో పవర్ ప్రాజెక్టు వాళ్ళు టెస్ట్ చేసి చెప్పారు. 20,000 కోట్ల రూపాయలు పైచులకి వాళ్ళు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. డయాఫ్రమ్ వాల్ గురించి కాదు, ఏదో ఒక ఎల్లో పేపర్ రాశారు డయాఫ్రమ్ వాలే 480 సంథింగ్ లైక్ దట్ కోట్లతో చేస్తే దీన్ని రిపేర్ చేయడానికి 2,000 కోట్లు అని పిచ్చోళ్ళు. నాకు అర్థం కాల, రిపేర్ చేయడానికి కాదు 2,000 కోట్లు. ఆ డయాఫ్రమ్ వాల్కి కుడి ఎడమల ఉన్నటువంటి ఇసుక తిన్నులన్నీ కూడా ఎగిరిపోయాయి. పెద్ద పెద్ద స్కవర్స్ అఘాధాలు ఏర్పడ్డాయి. ఆ అఘాధాలను ఇసుకతో పూచడానికి వైబ్రో కాంపార్షన్ చేయడానికి జెడ్ రౌటింగ్ అనే పద్ధతుల్లో వాటిని పూచడానికి 2,000 కోట్ల రూపాయలు అంచనా వేసింది రాష్ట్ర ప్రభుత్వం కాదు నాయన. సిడబ్ల్యూసి పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఇవన్నీ తెలుసుకోకుండా ఏ పిచ్చి లెక్కలు చెప్పేసినటువంటి కార్యక్రమం చేస్తున్నారు తెలుగుదేశం అండ్ జనసేన. ఆ పవన్ కళ్యాణ్ గారికి తెలియదు. ఆ పవన్ కళ్యాణ్ గారికి సర్వమైనటువంటి హృదయం మొత్తం అయినటువంటి ఈ అని పేరేంటి నాదెళ్ల మనోహర్ గారికి ఆయనకు అసలు తెలియదు. ఆయనకు తెలిసిందల్లా ఏంటంటే చంద్రబాబుతో మాట్లాడటం, ప్యాకేజ్ ఇప్పించడం, బ్రోకరింగ్ చేయటం. ఇది తెలుసు కానీ నువ్వెందుకే పోలవరం గురించి మాట్లాడతావు? మాట్లాడితే మాట్లాడవు, నువ్వు చదువుకున్న వాళ్ళు నాకు తెలుసు, తెలుసుకుని మాట్లాడు. మళ్ళీ చేత చాలామంది పత్రికా విలేకరులు నిన్న సాయంత్రం నాకు ఫోన్ చేశారు, ఏమండి మనోహర్ రెడ్డి చెప్పాడు నిజమేనా అని. అతనికి అజ్ఞానం అయ్యి అతనికి తెలియదు, తెలుసుకుని మాట్లాడమని మీరు చెప్పాను. నేను చాలామంది చేశారు నాకు. సో నేను చెప్తున్నా మరొక్కసారి ఆన్ రికార్డ్ చెప్తున్నా, శాసనసభలో చెప్పా, మళ్ళా చెప్తున్నా, జనసేనకి చెప్తున్నా, తెలుగుదేశానికి చెప్తున్నా, చంద్రబాబు నాయుడికి చెప్తున్నా, ఆయన ఎవరో మాజీ మంత్రి ఉమాకు చెప్తున్నా, పవన్ కళ్యాణ్కి చెప్తున్నా. పవన్ కళ్యాణ్ కుడి ఎడమ లెఫ్ట్ రైట్ అన్ని అయినటువంటి నాదెల్ల మనోహర్ కు చెప్తున్నా, 41.15 నుంచి అది తగ్గించడానికి దాని వరకు సంతకం పెట్టారనేది పచ్చి అబద్ధం. ప్రాజెక్ట్ హైట్ 45.72 వరకు ఉంది, దాని వరకు నిర్మాణం జరుగుతుంది.